వెల్కమ్ టు మై ఛానల్। ఈరోజు మనకు ఐస్ ఫ్యాక్టరీ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకుందాం। దీంట్లోపల ఉపయోగించేది ఓపెన్ టైప్ రెసిప్రోకేటింగ్ కాంప్రెసర్ అంటాము। ఈ కాంప్రెసర్ లోపల మోటార్, ఎటువంటి మోటార్ అనేది ఉండదు। దీనికి ఫ్లై వీల్ ఉంటుంది। ఈ కాంప్రెసర్ రొటేట్ కావాలంటే మనకి అగనెస్ట్గా ఒకటి మోటార్ అనేది కావాలి। ఆ మోటార్ అనేది 3 ఫేజ్ మోటార్ని యూజ్ చేస్తాం। ఈ మోటార్ని ఆన్ చేసినట్లయితే ఈ మోటార్ అనేది రొటేట్ అవుతుంది। ఆ మోటార్కి వీల్ బెల్ట్ సహాయంతో ఈ కాంప్రెసర్ యొక్క ఫ్లై వీల్ అనేది రొటేట్ అయ్యి, ఆ ఫ్లై వీల్ ఎప్పుడైతే రొటేట్ అవుతుందో ఈ కాంప్రెసర్ లోపల ఉన్న ఫిషిన్ అనేది మూమెంట్ అవుతుంది। ఈ ఎప్పుడైతే కాంప్రెసర్ లోపల ఉన్న ఫిషిన్ మూమెంట్ అవుతుందో లో ప్రెజర్ లో టెంపరేచర్ వేపర్ రిఫ్రిజరెంట్ను ఎవాపరేటర్ ద్వారా తీసుకొని దాన్ని హై ప్రెజర్ హై టెంపరేచర్గా మార్చి కండెన్సర్కి పని ఇస్తుంది। దీంట్లోపల ఉపయోగించే కండెన్సర్ను ఎవాపరేటివ్ కండెన్సర్ అంటాం। దీనికి 2 లైన్స్ ఉంటాయి ఈ కాంప్రెసర్కి। ఇదొకటి సక్షన్ లైన్ అంటాం, దీన్ని డిశ్చార్జ్ లైన్ అంటాము। ఈ డిశ్చార్జ్ లైన్ అనేది ఎవాపరేటివ్ కండెన్సర్కి వెళ్తుంది। ఈ సక్షన్ లైన్ అనేది ఎవాపరేటర్ నుండి వస్తుంది। ఈ ఓపెన్ టైప్ రెసిప్రోకేటింగ్ కాంప్రెసర్ దగ్గర సక్షన్ లైన్లో ఒక గేజ్ ఉంటుంది, డిశ్చార్జ్ లైన్లో ఒక గేజ్ ఉంటుంది। మనకి దీంట్లో సక్షన్ గేజ్ లోపల చూడొచ్చు 25 PSI ఉంది। ఈ డిశ్చార్జ్ లైన్ లోపల 175 PSI ఉంది ప్రెజరు। దీంట్లోపల ఈ ఓపెన్ టైప్ రెసిప్రోకేటింగ్ కాంప్రెసర్ లోపల మనం అమ్మోనియా R717ని యూజ్ చేస్తాం। ఈ కాంప్రెసర్ లోపల బాటంలో ఆయిల్ ఉంటుంది। ఆయిల్ ఉందా లేదా మరి తెలుసుకోవడానికి మనకి ఇక్కడ ఆయిల్ గేజ్ అనేది ఉంటుంది। సో కాంప్రెసర్ లోపల ఆయిల్ ఉందా లేదా అనేది తెలుస్తుంది। మరి కాంప్రెసర్ లోపల ఉన్న పార్ట్స్కి, మూవేబుల్ పార్ట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఆయిల్ సర్క్యులేషన్ అవుతుందా లేదా తెలుసుకోవడానికి మనకి ఆయిల్ ప్రెజర్ గేజ్ ఉంటుంది ఇక్కడ। దీన్ని మనం ఆయిల్ ప్రెజర్ గేజ్ అంటాము। 75 PSI ఉంది ఆయిల్ ప్రెజర్ అనేది। మళ్ళీ దీంట్లో ఆయిల్ను అన్నిటికీ సర్క్యులేషన్ చేయడానికి లోపల ఆయిల్ పంప్ అనేది ఉంటుంది। మళ్ళీ ఈ కాంప్రెసర్ అనేది ఎప్పుడైతే హెడ్ అనేది హీట్ అవుతుందో, హెడ్ ప్లేట్ హీట్ అయినప్పుడు దీనికి కూల్ వాటర్ ఇచ్చేసి ఈ కాంప్రెసర్ యొక్క హెడ్ ప్లేట్ను కూల్ చేయడం జరుగుతుంది। ఇక్కడ ఉన్న వాటర్ లైన్స్ ఇవి। ఈ వాటర్ లైన్స్ ద్వారా కాంప్రెసర్ హెడ్కి ఈ వాటర్ లైన్స్ రావడం ద్వారా కాంప్రెసర్ హెడ్ అనేది కూల్ అవుతుంది। ఇక్కడ మనకి సిలిండర్ అంటాము, ఈ పార్ట్ని సిలిండర్ అంటాము। ఇక్కడ కనెక్టింగ్ అనేది ఉంటుంది, ఇది హెడ్ ప్లేట్ అంటాం దీన్ని। దీంట్లోపల వాల్వ్స్ ఉంటాయి, డిశ్చార్జ్ వాల్వ్ అండ్ సక్షన్ వాల్వ్స్ ఉంటాయి అవి। ఈ డిశ్చార్జ్ వాల్వ్ అనేది సక్షన్ వాల్వ్ ద్వారా మనకి ఏమవుతుందంటే ప్రెజర్ అనేది కాంప్రెసర్ లోపలికి రిఫ్రిజరెంట్ను, కాంప్రెసర్ సిలిండర్ లోపలికి రిఫ్రిజరెంట్ను తీసుకున్నప్పుడు సక్షన్ వాల్వ్ అనేది ప్యాక్ అవుతుంది। ఆ ఫిష్ని ఎప్పుడైతే పైకి వస్తుందో, పైకి వచ్చినప్పుడు ఆ సక్షన్ వాల్వ్ అనేది ప్యాక్ అయ్యి డిశ్చార్జ్ వాల్వ్ అనేది ఓపెన్ అవుతుంది। ఎప్పుడైతే ప్రెజరు పెరుగుతుందో అప్పుడు ఆ ఎవాపరేటివ్ కండెన్సర్కి ప్రెజర్ తోటి ఈ డిశ్చార్జ్ లైన్ ద్వారా రిఫ్రిజరెంట్ అనేది డిశ్చార్జ్ చేయబడుతుంది। ఈ విధంగా మనకి ఓపెన్ టైప్ రెసిప్రోకేటింగ్ కాంప్రెసర్ అనేది పనిచేస్తుంది। ఇది మనకు 3 ఫేజ్ కంట్రోల్ బోర్డు। ఈ ఎక్కడ ఏదైనా అని, కాంప్రెసర్ ఆన్ చేయాలన్నా అని, వాటర్ మోటార్ ఆన్ చేయాలన్నా అని మనకి ఇక్కడ నుండే కంట్రోలింగ్ ఈ స్విచ్చెస్ ద్వారా కాంప్రెసర్ని, మరియు కాంప్రెసర్కు ఉన్న మోటార్ని, వాటర్ మోటార్ని కంట్రోల్ చేయబడి ఉంటుంది। ఇక్కడ మనం 3 ఫేజ్ మోటార్ యూజ్ చేస్తున్నాం దీనికి। ఈ 3 ఫేజ్ మోటార్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో కాంప్రెసర్ అనేది ఆటోమేటిక్గా రన్ అవుతుంది। కాంప్రెసర్ లోపల ఉన్న హెడ్ను కూల్ చేయడానికి ఇక్కడ వాటర్ మోటార్ యూజ్ చేస్తాం। ఆ వాటర్ మోటార్ అనేది ఏం పనిచేస్తుందంటే ఎవాపరేటివ్ కండెన్సర్ దగ్గర ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ లోపల నుండి వాటర్ను తీసుకొని మళ్ళీ ఎవాపరేటర్ కండెన్సర్ కాయిల్ పైన ఆ వాటర్ అనేది స్ప్రే నాజిల్స్ ద్వారా మనకి ఫ్లో చేస్తుంది। ఆ విధంగా మనకి కండెన్సర్ అనేది పనిచేస్తుంది। ఒకటి ఇక్కడ వాటర్ అనేది అవుట్లెట్, ఒకటి వాటర్ అనేది ఇన్లెట్। ఈ వాటర్ మోటార్ ఎప్పుడైతే ఆన్ చేస్తామో, ఆన్ చేసినప్పుడు వాటర్ను ఈ పైప్ లైన్ ద్వారా తీసుకొని ఈ పైప్ లైన్ ద్వారా వాటర్ లోపల ప్రెజర్ పెంచి పంపించేస్తుంది। ఇది మనకు ఎవాపరేటివ్ కండెన్సర్ అంటాం దీన్ని। దీనికి ఒకటి ఇన్లెట్ ఉంటుంది, పైన ఇన్లెట్ ఉంటుంది, కింద అవుట్లెట్ ఉంటుంది। దీని కింద ఒకటి వాటర్ ట్యాంక్ ఉంటుంది, ఈ వాటర్ ట్యాంక్ లోపల వాటర్ ఉంటుంది। ఈ వాటర్ ట్యాంక్ లోపల నుండి ఆ మోటార్ అనేది వాటర్ను తీసుకొని ప్రెజర్ పెంచి వాటర్ లోపల, పైన మనకు డిశ్చార్జ్ వాల్వ్స్ ఉంటాయి। ఈ డిశ్చార్జ్ ఎప్పుడైతే వాటర్ డిశ్చార్జ్ చేస్తుందో స్ప్రే నాజిల్స్ ద్వారా ఈ ఎవాపరేటివ్ కండెన్సర్ పైన వాటర్ను స్ప్రే చేస్తుంది। ఆ విధంగా స్ప్రే చేయడం ద్వారా దీంట్లోపలికి వచ్చిన వేపర్ రిఫ్రిజరెంట్ అనేది లిక్విడ్గా మారుతుంది। దీనికి బయట వాతావరణం లోపల ఉంటుంది కాబట్టి ఇది, దీనికి గాలి అనేది తగలడం ద్వారా కూడా మనకు తొందరగా రిఫ్రిజరెంట్ అనేది కూల్ అవుతుంది। ఇక్కడ పైన ఉన్న లైన్ అనేది డిశ్చార్జ్ లైను, కింద ఉన్న లైన్ అనేది లిక్విడ్ లైను। ఎప్పుడు ఈ వాటర్ను ఎప్పుడు ఉండేలాగా చూసుకోవాలి, వాటర్ అయిపోకుండా చూసుకోవాలి దీంట్లోపల। మళ్ళీ ఎక్కడన్నా పైప్ లైన్ అనేది లీకేజ్ అవుతుందా లేదా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. దీని లోపల ఎక్కువ కండెన్సర్ లోపల జిఐ పైప్ లైన్స్ కానీ ఐరన్ పైప్ లైన్స్ కానీ యూజ్ చేస్తారు. ఇది వాటరు ఇన్లెట్, ఇక్కడ కింద పైపు ఒక కింద పైపు ఉంటుంది, ఆ పైపు నుండి వాటర్ మోటార్కి సప్లై ఇస్తారు. ఆ కింది పైప్ అనేది ఏం చేస్తారంటే ట్యాంక్ లోపల ఉన్న వాటర్ను ఆ వాటర్ మోటార్ అనేది రిసీవ్ చేసుకొని ఈ పైప్ ద్వారా మనకు డిశ్చార్జ్ చేస్తుంది. ఈ విధంగా మనకు ఈ ఒక ఐస్ ఫ్యాక్టరీ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ సెంట్రల్ ఎయిర్ కండిషనర్ లోపల కానీ యూజ్ చేసే ఎవాపరేటివ్ కండెన్సర్ అంటాం దాన్ని. ఇటువంటి కండెన్సర్సే దాని లోపల యూజ్ చేస్తారు. దీన్ని ఎవాపరేటివ్ కండెన్సర్ అంటాము. దీన్ని మనం లిక్విడ్ రిసీవర్ అంటాము. ఇది ఎవాపరేటివ్ కండెన్సర్ లోపల మారినటువంటి లిక్విడ్ రిసీవర్ను లిక్విడ్ రిఫ్రెంట్ను రిసీవ్ చేసుకుంటుంది. ఇది రిసీవర్కి లిక్విడ్ ఇన్లెట్, తర్వాత ఇది ఒకటి ఛార్జింగ్ లైను, ఇది నాన్ రిటర్న్ వాల్వ్. ఈ నాన్ రిటర్న్ వాల్వ్ అనేది ఎందుకు పనిచేస్తుందంటే లిక్విడ్ రిసీవర్ లోపల ఎప్పుడైతే వేపర్ ప్రెజర్ అనేది పెరిగినప్పుడు ఈ రిసీవర్ అనేది బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనకి ఎప్పుడైతే రిఫరెంట్ ప్రెజర్ అనేది పెరుగుతుందో ఇది ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యి దాని లోపల ఉన్న ప్రెజర్ అనేది మొత్తం రిలీజ్ అయ్యి ఈ రిసీవర్ అనేది పేలిపోకుండా పనిచేస్తుంది. ఇది ఒకటి లిక్విడ్ రిఫరెంట్ అవుట్లెట్ టు ఎవాపరేటర్. మనకిది దీనికి గేజ్ కూడా యూజ్ చేస్తాం, అంటే లిక్విడ్ రిఫరెంట్ అనేది ఎంత ఉంది దీని లోపల తెలుసుకోవడానికి సైట్ గ్లాస్ కూడా ఉంటుంది. ఇక్కడ మనం సైట్ గ్లాస్ కూడా అమర్చవచ్చు. కింద ఒక లైన్ ఉంది, పైన ఒక లైన్ ఉంది. దీనికి మధ్య లోపల సైట్ గ్లాస్ పెట్టేసి లిక్విడ్ రిసీవర్ లోపల ఎంత లిక్విడ్ రిఫరెంట్ ఉంది అనేది టెస్ట్ చేసుకోవచ్చు. మనము ఒక దగ్గర దీనికి గేజ్ పెట్టేయచ్చు. ఈ వాల్వ్కి గేజ్ పెట్టి లిక్విడ్ రిసీవర్ లోపల ఎంత ప్రెజర్ ఉంది రిఫరెంట్ అనేది మనం టెస్ట్ చేయొచ్చు. ఒక లైన్ ద్వారా గ్యాస్ అనేది ఫిల్ చేయొచ్చు. ఇది లిక్విడ్ ఇన్లెట్, ఇది లిక్విడ్ అవుట్లెట్, ఇది ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అంటాం దీన్ని. ఇది ఐస్ను స్టోర్ చేసేది, ఐస్ను తయారు చేసేది. దీని లోపల మనకి ఎవాపరేటర్ ఉంటుంది. ఎవాపరేటర్ లోపల మనకి ఒక ఎవాపరేటర్ అనేది ఒక ట్యాంక్ లాగా చేసేసి ఆ ట్యాంక్ చుట్టూ ఎవాపరేటర్ పైప్ లైన్స్ పెట్టేసి దాని లోపల బ్రైన్ వాటర్ అంటే సాల్ట్ను కలిపినటువంటి వాటర్ అనేది కోసం దాన్ని సెకండరీ రిఫ్రిజిరెంట్ అంటాం. దీంట్లో లోపల అన్ని వాటర్ ట్రేలు పెడతాం. మనకు ఐస్ కావాల్సిన వాటర్ ట్రేలు పెట్టడం ద్వారా ఆ బ్రైన్ వాటర్ అనేది ఫస్ట్ కూల్ అయ్యి ఆ బ్రైన్ వాటర్ అనేది మనం పెట్టినటువంటి వాటర్ ట్రేలో ఉన్న వాటర్ను ఐస్గా మార్చేస్తుంది. మనం చూద్దాం మరి ఆ వాటర్ ట్రేలు ఉన్నాయా లేవా అనేది ఒకసారి చూద్దాం. సో దీంట్లో లోపల వాటర్ ట్రేలు అనేది ఈ విధంగా ఉంటుంది. ఈ ట్రే లోపల వాటర్ అనేది పోసి పెట్టినట్లయితే మనకు ఆ వాటర్ అనేది ఐస్గా మారుతుంది. దీని లోపల మొత్తం ఎవాపరేటర్ కాయిల్ అనేది ఉంటుంది. దీన్ని మనం యాక్యుమ్యులేటర్ అంటాం. ఎవాపరేటర్ యొక్క అవుట్లెట్ను ఈ యాక్యుమ్యులేటర్కి ఇస్తారు, యాక్యుమ్యులేటర్ యొక్క అవుట్లెట్ను కాంప్రెసర్ యొక్క సక్షన్ లైన్కి ఇస్తారు. దీని లోపల లిక్విడ్ రిఫరెంట్ అనేది ఇక్కడనే ఆపేసి వేపర్ రిఫరెంట్ను మాత్రమే కాంప్రెసర్కి పంపించేస్తుంది. ఇది టోటల్లీ ఐస్ ఫామ్ అవుతుంది ఈ యాక్యుమ్యులేటర్ అనేది. మళ్ళీ దీనికి ప్రెజర్ రిలీఫ్ వాల్వ్ అనేది ఉంటుంది ఒకటి, ప్లస్ దీన్ని ఫ్లోయింగ్ను తక్కువ ఎక్కువ చేసుకోవడానికి కూడా ఒక వాల్వ్ అనేది ఉంటుంది. దీన్ని ఎజిటేటర్ అంటాం. ఈ బ్రైన్ వాటర్ని ఆ ట్యాంక్ లోపల అన్ని ప్లేస్లకి కూలింగ్ అనేది వెళ్ళేటట్టుగా ఈ ఎజిటేటర్ ఫ్యాన్ అనేది పనిచేస్తుంది. మళ్ళీ ఈ సక్షన్ లైన్ అనేది కంప్లీట్ మళ్ళీ ఎవాపరేటర్కి వెళ్తుంది లైన్ అనేది. ఈ సక్షన్ లైన్ ఏదైతే ఉందో దీని లోపల ఉన్న వేపర్ రిఫ్రిజిరెంట్ అనేది మళ్ళీ తిరిగి కాంప్రెసర్ యొక్క సక్షన్ లైన్కే వెళ్తుంది. ఈ విధంగా మనకు ఒక ఐస్ ఫ్యాక్టరీ అనేది పనిచేస్తుంది.